हाय फ्रेंड्स अंदर एला वेलकम टू हैंदवी व्लॉग्स ना व्लॉग्लो चूडबोतुन्नारंटे सेंतोसलो उन्ना बर्ड एंड इंसेक्ट म्यूजियम दी चूडबोतुन्नाम एंड बटरफ्लाई पार्क कूडा बटरफ्लाई बर्ड इंसेक्ट म्यूजियम अन्नमाट मुंदैते मेमु इदी एनिमल दानिकी वेल्लामु इदि इक्कडे उंदेमो अनुकुनि वेल्लाम अन्नमाट बर्ड इंसेक्ट म्यूजियम कानी वेरे चोट उंदी पाल्वान बीच लो ओकटि उंटदि एनिमल एनकाउंटर सो अदि इदि वरकु उंडेदि అక్కడ షో కూడా ఉండేది ఫ్రీగా యానిమల్ ది ప్యారెట్స్తో అది సైకిల్ అవి అవి మ్యాక్స్ ట్రిక్స్ అవి ఉంటుంది అక్కడే ఉందేమో అనుకున్నాము అది క్లోజ్ అయిపోయింది డ్యూ టు కరెంట్ సిచ్యువేషన్స్ వల్ల సో అందుకని మళ్ళీ ఇదేమో ఇంబియా లుకౌట్లో ఉంది సో ఇంబియా లుకౌట్కి వచ్చామన్నమాట మేము టికెట్స్ తీసుకున్నాం కాబట్టి వచ్చాము ఇది టికెటెడ్ సో ఇదొచ్చి బటర్ఫ్లైని మనం ఎన్కౌంటర్ క్లోజ్గా ఎన్కౌంటర్ చేయొచ్చు క్లోజ్గా చూడొచ్చు అండ్ ప్యారెట్స్ కూడా మనం క్లోజ్గా ఫీడ్ చేయొచ్చు ఇదొచ్చి ఇంకా నాకు ఇక్కడ బాగా ఏం నచ్చింది అంటే ఈ ఆర్ట్ వచ్చి ఒక ఇండోనేషియన్ అతను వేశాడనమాట ఏదో బటర్ఫ్లైస్తో బగ్స్తో సింగపూర్ది వేశాడు సో ఈ ఆర్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఇది అతనిది మీరు కూడా ఒకసారి చూడండి బటర్ఫ్లై వింగ్స్ తోటి బగ్స్ తోటి వేశాడు మొత్తం అనమాట సింగపూర్ మెరిలైన్ ఫేమస్ అది అది సో అతని డీటెయిల్స్ అనమాట అతను ఎవరు ఏంటి అన్నది అతను ఒక ఇండోనేషియన్ ఆర్టిస్టు సో ప్రతి కళని మనము ఆహ్వానించాలి నాకు ఇలా ఇన్ఫర్మేషన్వి చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అందుకని నేను అది తీసి పెట్టుకున్నాను ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ సైన్స్ అవని ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను గ్యాదర్ చేస్తాను ప్రతిదీ పిక్ తీస్తాను ప్రతిదీ చదువుతాను కూడా నేను ప్లస్ ప్రతిదీ కూడా ఏముంది ఏమిటి అని అన్నీ కూడా నేను వివరంగా చూస్తాను ప్లస్ అది సేవ్ కూడా చేసి పెట్టుకుంటాను అన్నమాట నేను నా డేటాలో ఇంకా ఇప్పుడైతే బటర్ఫ్లై మార్క్లోకి ఎంటర్ అయిపోయాం కదా చూడండి బటర్ఫ్లైస్ అన్నీ అక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందంటే చాలా కలర్ఫుల్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది చూడటానికే అసలు వాటికి అవి చాలా వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి వాటి యొక్క ప్యూపాలు కూడా ఉన్నాయి వాటి అక్కడ శాంక్చరీ లాగా వాళ్ళు చేస్తారు వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో వెదర్ చాలా బాగుంది సో ప్లెజెంట్గా అనిపించింది ఆ బటర్ఫ్లై చూస్తున్నంత సేపు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక నెట్ పెట్టి పెట్టారు దాంట్లో అన్నీ కూడా పిల్లలకి మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అలాంటివన్నీ చూపించాలి అంటే ఇలాంటి చోట్లకి మనకు తీసుకురావచ్చు అన్నమాట పిల్లలకి ఒక పిక్నిక్ లాగా ఒకరోజు ప్లాన్ చేసుకుని సెంతోసా వచ్చారంటే ఇది మటుకు కంపల్సరీగా పిల్లలు ఉంటే చూసి తీరాల్సిందే చాలా డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ నేచర్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్గా ప్లస్ సైన్స్ అంటే తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి మంచిగా అనిపిస్తాయి లేదంటే సింగపూర్లో చాలా వరకు కూడా అన్నీ కూడా బోర్గా ఫీల్ అవుతాము ఎందుకంటే అలా వెళ్ళి చూసి వెళ్ళిపోతే కాదు సైన్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి అక్కడ చాలా చాలా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటారు ప్రతి చోట కూడా నేను అన్నీ కూడా నా బ్లాగ్స్లో నేను అదే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మెయిన్ ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇక్కడ కూడా కానీ కెమెరూన్ హైలాండ్స్లో కొంచెం ఎక్కువ వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి సో రెగ్యులర్గా మనం చూసే బటర్ఫ్లైస్ కంటే కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి ఇక్కడ ఇంకా మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు బర్డ్స్కి వాళ్ళే ఫీడ్ చేద్దాం కానీ వచ్చాం అని బర్డ్స్ ఫీడ్ చేయడానికి కూడా మేము అది $5 ఈచ్ పర్సన్ పే చేసాము టికెట్ కాక సో పే చేసాం కానీ వచ్చాక అక్కడ బర్డ్స్ చూసి మా పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా బాగానే కొంచెం భయపడుతున్నాయి ఇక్కడ వైట్ ప్యారెట్ ఉంది అక్కడ మకావో ఉంది స్కార్లెట్ బర్డ్ ఉంది
చాలా ప్యారెట్స్ ఉన్నాయి, ప్లస్ ఇవి కూడా ఉన్నాయి, క్రౌన్ హెడ్ పీజియన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో బాగానే అనిపించింది, బర్డ్ పార్క్కి వెళ్ళినా కూడా పెద్దగా ఏముండవు, ఇవే ఉంటాయి. కానీ అక్కడ ప్యారెట్స్ బర్డ్ ఇక్కడ బర్డ్ పార్క్కి వెళ్తే ప్యారెట్స్కి ఫీడ్ చేయడానికి ఉండదు, లారీకీత్ని ఉంటాయి కదా కలర్ కలర్ చిన్న చిన్న లవ్ బర్డ్స్ లాగా, వాటికి ఫీడ్ చేయడానికి ఉంటుంది. పర్లేదు, ఇక్కడ బాగానే ఫీడ్ చేయడానికి అది మాకు కొంచెం టైం దొరికింది, ఫీడ్ చేసాము. మా పిల్లలు ఫీడ్ చేయలేకపోతుంటే తర్వాత నేను తీసుకుని నేను ఫీడ్ చేశాను అన్నమాట. Hello, hello. What is your name? What is your name? Sing, I don't talk. She can talk. Hello. 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 Can you give me high five? Hello. Can you give me high five? Hello. No, you don't want to give me high five? Hello. 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 I love you. Hello. One scream. Hello. Hello. Have you food? Hello. Hello. What's your name? You say hello right now. Hello. What's your name? Can you tell your name? Your name, please. Hello. ఇది వరకు నా ప్యారెట్స్ వీడియో చూసారు కదా, అలాగే ఇక్కడ కూడా ఈ ప్యారెట్స్ కూడా బాగానే మాట్లాడుతున్నాయి. మా పిల్లల హైట్ గురించి అమ్మాయి కిందకి తీసుకుని వచ్చింది. అయితే ఆ గ్రీన్ ఆరెంజ్ ప్యారెట్ ఉంది చూసారు, అదైతే రౌడీ ప్యారెట్ అని పేరు పెట్టారు మా పిల్లలు అనమాట దానికి. అదే తీసేసుకుంటుంది, అది నన్ను నేను పెట్టినప్పుడు కూడా అది నా చెయ్యి కూడా కొరికేసింది. చిన్నప్పుడు ఒకసారి మా అబ్బాయిని ప్యారెట్ కొరికిందనమాట వాళ్ళ బాబాయ్ ఎత్తుకున్నప్పుడు బర్డ్ పార్క్లో. సో అప్పటి నుంచి వాడికి కొంచెం భయం అనమాట అంతే. సో అలాగే పెట్టడానికి ట్రై చేశాడు, కానీ అది అవి స్వీట్గానే ఉన్నాయి, కొంచెం బాగానే రిసీవ్ చేసుకుంటున్నాయి ఇస్తుంటే. అది మొత్తం సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చారనమాట, ఆ సన్ఫ్లవర్ సీడ్స్ని ఏం చేయాలి అదే ఒలుచుకుని లోపల తింటుంది, దాని చెయ్యలాగా ఒలుచుకుని తింటుంది. అది బాగా అనిపించింది, అంత దగ్గరికి ఎప్పుడు చూడలేదు, దానికి చాలా సెన్స్ ఉంది. ఇప్పుడు మనం గ్రౌండ్ నెట్ కూడా అది విత్ షెల్తో ఇస్తే గ్రౌండ్ నెట్ లోపలిది పగల కొట్టుకుని గ్రౌండ్ నెట్ లోపల అది తీసుకుని తింటుంది చక్కగా. అది ఒక్కొక్కటి అలా తీసుకున్నాక మళ్ళీ అడుగుతుంది, జాగ్రత్తగా తింటుంది. ఆ గ్రీన్ ఆరెంజ్ అది మటుకు రైవలే, అది చాలా రౌడీలాగా ఉంది అది. లేదు లేదు, భయం లేదు, లైట్గా ఇచ్చింది నాకు. Breaking that shell and eating the inside one. Yeah. You're very clever, huh? Even we also can't eat like this. Wait. Put in your hand. ఇక్కడ ఇంకా చిలుకల్ని దగ్గర ఫీడ్ చేసినాక నెక్స్ట్ ఏముంటుందంటే ఇన్సెక్ట్స్ అనమాట. బర్డ్ పార్క్ అయిపోయింది, బటర్ఫ్లైస్ ఎన్కౌంటర్ కూడా అయిపోయింది కదా, ఇంకా దీని తర్వాత ఇన్సెక్ట్స్ మ్యూజియం అది ఉంటుంది. సో అవన్నీ చూడొచ్చు, ఆ దేశంలో ఉన్న వరల్డ్లో ఉన్న మొత్తము టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్, బీటల్స్ కానీ, మాత్స్ కానీ, అవన్నీ ఎక్కడెక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, అయితే బ్లూ బటర్ఫ్లైస్ అయితే ఎక్కడ ఉంటాయి, బ్రౌన్ బటర్ఫ్లైస్ అయితే ఎక్కడ ఉంటాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం గ్యాలరీలో పెట్టి ఉంచారు. ఇన్సెక్ట్ స్టిక్ ఇన్సెక్ట్వి అవి కూడా ఉన్నాయి అన్నమాట. స్టిక్ ఇన్సెక్ట్ కావాలంటే చూడొచ్చు, ఒక టార్టాయిస్ అయితే అది ఉంది, కానీ అది ఒక టార్టాయిస్, టూ టార్టాయిస్లు ఉన్నట్టున్నాయి, ఇది పెద్దది, ఇంకోటి చిన్నది అన్నమాట అంతే. ఇంకా దీంట్లో అయితే ఇంకేం లేవు. ఇంకా బీటల్స్ అవి ఉన్నాయి, కానీ అవి ఎలాయో మరి కాదో తెలీదు ఇంకా దీని తర్వాత. సో అవి ఇంకా చూసుకుని ఇంకా అలాగా మేము ముందుకు వెళ్ళిపోయామన్నమాట. So if like the male and the female mate, they will have stick insect. Female and male. Oh. You want to take a look? You want to try? Okay.
Want to try to hold it? Here you go. Yeah. If you're scared, then it's okay, okay? You don't want? Yeah. Okay. So this is actually the male. Oh, male. And the female is this one. This is actually longer and bigger. Oh. They actually have babies behind here, the eggs. Yeah. Oh. And also females can have babies reproduced by themselves. But okay. All the babies will actually be females. Oh. First they will be females, later they will become male? No, if they meet with male, then it's a combination of females and males. అక్కడైతే ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. సో ఆ బ్రిడ్జ్ బోర్డ్ చేసాము, కానీ ఆ బ్రిడ్జ్ ఎక్కితే అక్కడ ఏమీ లేదు, జస్ట్ అది వాక్ చేయడానికి అంతే. దాని తర్వాత ఇంకా ఇన్సెక్ట్ మ్యూజియంకి, ఇన్సెక్ట్ కింగ్డమ్కి లోపలికి వెళ్ళాము. అక్కడ కొన్ని బీటల్స్, కొన్ని వామ్స్ అలాగా ఉన్నాయన్నమాట. సో అవి చూసుకున్నాక మళ్ళీ తర్వాత మళ్ళీ స్టిక్ ఇన్సెక్ట్లే ఇంకా ఏవో పెట్టారు. ఎందుకు బయట ఆవిడ క్లియర్గా అక్కడ చూపించిందిగా, ఇంకా లోపల ఇంకా అది ఏమి అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు స్టిక్ ఇన్సెక్ట్స్ అవి. సో బీటల్స్, కొన్ని వామ్స్ అవి ఉన్నాయి, మరి అది ఎలా ఏవో డెడ్ తెలీదు. ఇక్కడ అంతా కూడా ఆ ఇన్సెక్ట్ ఎగ్స్ అవి వాటివి అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇంకా అదంతా డార్క్గా కూడా ఉంది. ఇంకా ఒక మానిటర్ లిజర్డ్ ఒకటి ఉంది, ఇగ్వాన అనుకుంటా అది. సో అది ఉంది, ఇంకా అంతే. ఇంకా ఇక్కడ ఇంకేం లేవు అనుకుంటే. ఇంకా యాక్చువల్గా ట్రాన్చులస్ స్పైడర్ అని వాళ్ళు చూపించారు, కానీ అది స్పైడరు ఐ థింక్ నాట్ ఇట్ ఓన్లీ బొమ్మ మట్టుకే ఉంది స్పైడరు. ట్రాంక్చులస్ స్పైడరు అది కదులుతుందేమో చూద్దాము అనుకున్నాము, అయితే బొమ్మ అయితే పెట్టారు, అది అయితే చూడొచ్చు. దాని అది మొత్తం స్పైడరు మొత్తం షెల్ అదంతా వదిలేస్తుంది కదా, అది బేబీని పెట్టినప్పుడు అది ఉంది అంతే. ఇంకా అక్కడ ఇంకేం లేవు. ఇంకా అది కూడా చూసుకున్న ట్రాంక్చులస్ స్పైడరు కదులుతూ ఉంటుంటే బాగుండేది, కొంచెం కదలలేదు. ఇగ్వానా కూడా మరి అది బొమ్మ మరి అదేమో తెలీదు. ఒకసారి అయితే మటుకు లైవ్ది చూసాము యానిమల్ ఎన్కౌంటర్లోనే, మరి అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేమో అది తెలీదు. మరి ఎక్కువగా ఇది బర్డ్ పార్క్ జస్ట్ విజిట్ చూసేదానికంటే కూడా వాళ్ళకి సైన్స్లో ఏదైనా వాళ్ళకి ఇది సబ్జెక్ట్ లాగా ఉండి ఉంటే అప్పుడు మనం కనుక ఇది విజిట్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఇది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫాజిల్ రాక్స్ గురించి అవి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మ్యూజియంలో పెట్టారు. ఇంకా అదంతా మనం చూపించి ప్రత్యేకించి వాళ్ళకి అక్కడ చూపిస్తూ చెప్తూ ఉంటే అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇంకా బీటల్స్ది అవన్నీ చూసుకుని వచ్చాక ఇంకా మ్యూజియం ఉందని చెప్పాను కదా, ఇన్సెక్ట్ మ్యూజియం, దాంట్లోకి వచ్చాము. ఇక్కడ హెలికాప్టర్ ఇన్సెక్ట్స్ అయితే అవి కూడా బీటల్సే, ఆకుల మీద ఉన్న వైట్వి కూడా, ఇవి కూడా మాత్స్, అది కూడా నేను ఆకేమో అనుకున్నాను, చూసి లీవ్స్ ఏమో అనుకున్నాను, కానీ కాదు, అవి కూడా బటర్ఫ్లైసే. మాత్స్ బటర్ఫ్లైస్ కలిపి అలాగనమాట. సో అందుకనే మళ్ళీ దగ్గరగా తీశానమాట. ఫస్ట్ ఒక ఆర్ట్ చూశారు కదా మెరిలైన్తో, ఒక ఇండోనేషియన్ది డ్రా చేసింది. దాని తర్వాత నాకు బాగా నచ్చిన అది ఇదే అన్నమాట. ఎక్కడ ఏ వరల్డ్లో ఎక్కడ ఎలాంటి బటర్ఫ్లైస్, ఏ బటర్ఫ్లైస్ ఉంటాయి, బ్లూ కలర్ బటర్ఫ్లైస్ ఉంటే ఎక్కడ ఉంటాయి, మాత్స్ ఉంటే ఎక్కడ ఉంటాయి, ఏ కలరు ఎలాగుంటుంది అన్నది మ్యాప్ అన్నమాట. ఆ మ్యాప్ది అది కూడా ఆ మ్యూజియంలో ఉంది. సో మాత్స్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని రకాల డిఫరెంట్ మాత్స్ అయితే, బటర్ఫ్లైస్ అయితే, హెలికాప్టర్ ఇన్సెక్ట్స్ అయితే, బీటల్ బగ్స్ అయితే ఎలాంటివి ఉన్నాయో చూశారు కదా, ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో వరల్డ్లో, అన్నీ కూడా అక్కడ పొందుపరిచి ఉంచారనమాట. దాని తర్వాత ఆ బీటల్స్తోనే మళ్ళీ బీటల్లో బిగ్ ఆర్ట్ చేశారు, చేసి పెట్టి ఉంచారనమాట. ఒక్కొక్కటి అవి చూసామంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీటల్స్ని, వరల్డ్లో ఉన్న బీటల్స్ అవి తీసుకొచ్చి అవి మళ్ళీ పెద్ద ఒక పెద్ద బీటల్ కింద చేశారనమాట. అవి అయితే చాలా ఉన్నాయి, వెరైటీ ఆఫ్ బీటల్స్ పెట్టి ఉంచారు అక్కడ. అదిగో నా పిక్స్లో అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ మేము ఈ మ్యూజియంలో మేము తెలుసుకుంది ఏంటంటే మాత్స్ బ్లైండ్ అని తెలుసుకున్నాము. సో వాటి లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ అని చెప్పి తెలుసుకున్నాము, 10 డేస్ అలాగా వస్తుంది అంతే అని తెలుసుకున్నాము. This one
The male one, you have a snake print. Can you see the snake face? The eyes is wanted to scare off the predators. Oh, yes, it is. Remember these colors. Because they are blind. So they told you guys just now, right? They are blind, 7 days, no mouth. But then the female one is in India, right? It's very popular for this because they like to use the silk for material. Yeah, it's very high in demand for them, lah. So this also has a snake print. This also 2 weeks live, ah. Hmm? Life is 2 weeks. 7 days. Moth is 7 days. So suddenly if you see a moth in your house, right? So know whether they are butterfly or moth is their wings. If they open and stay there, moth. If they close open, butterflies. But don't disturb them because they're blind, they find it safe in your house. So they will leave when they want to, lah. When they find you, they will leave. No more safe really. What is the difference between moth and butterfly? Moth wings open. Oh. Yeah, butterfly close open. Oh. Yeah, then moth don't have mouth to eat. But butterfly got mouth to eat. Oh, they don't have mouth to eat? Yeah, they don't have, you see? They only very furry. Then how they will eat? They won't eat. The 7 days, they reproduce, they die. Oh, that much big one. Yeah, that's all. అదంటండి మాత్స్ 10 డేస్ కూడా కాదు 7 డేసే బతుకుతుంది అంట మాత్ అయితే. బటర్ఫ్లై అయితే వింగ్స్ అలా తెరిచి క్లోజ్ చేసి అట్లా చేస్తుంది. అక్కడ ఉన్న స్టూల్ కూడా బగ్గుదే. సో అది నచ్చింది. ఒక్కో చోట ఒక్కొక్క వెరైటీ వెరైటీగా భలే ఇక్కడ పెడతారు. సో అది నచ్చింది. ఇంకా మేము ఇంకా షాప్కి వచ్చేసాం. ఇంకా సోవనీర్ షాప్ ఉంటుంది కదా. సో అలాగా ఇదైతే కొంతమందికి ఉంటుంది బటర్ఫ్లైస్ కలెక్ట్ చేయాలి అన్న ఇది ఉంటుంది. నాకు కూడా స్టాంప్ కలెక్షన్ ఉండేది, ఫిలాటలిక్ కలెక్షన్. నాకు ఇప్పుడు కూడా బుక్ ఉంది. మధ్య 10 ఇయర్స్ చేశాను నేను. సో అలాగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. సో అయితే ఒక్కొక్కటి వచ్చి $400 $500 ఉన్నాయి ఫ్రేమ్స్ అవి. సో అవి మనకు కావాలి అంటే మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో చాలా బాగున్నాయి అవి కూడాను మొత్తం. డిఫరెంట్ డిఫరెంట్ అవి రియల్ ఇన్సెక్ట్స్ అవి అన్నమాట. సో అవన్నీ కూడా షాప్లో చూసాం మేము. సో ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. సో ఏమిటంటే అవి రియల్వి కదా. సో అందుకని చూశారు కదా సెంతోసాలో బటర్ఫ్లై బర్డ్ ఇన్సెక్ట్ మ్యూజియంని. మీరు కూడా తప్పక విజిట్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.